వెస్టిండీస్ టూర్ తర్వాత విరాట్ కోహ్లీ రెస్ట్ లో ఉన్నాడు. ఆసియా కప్ లోనే బరిలో దిగబోతున్నాడు. మెగా ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాడు. అయితే ఆసియా కప్ లో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా స్పెషల్ గా నిలవబోతున్నాడు. కామెంటేటర్ గా సేవలు అందించబోతున్నాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గంభీర్ కామెంటరీ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఐపీఎల్ 16 సీజన్లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ తర్వాత మాటామాట అనుకున్నారు. మ్యాచ్ సమయంలో నవీన్ ఉల్హక్ విరాట్ మధ్య మొదలైన గొడవై ఆట ముగిశాక మరింత ముదిరింది. లక్నో సూపర్ జైంట్స్ మెంటార్ గౌతి ఎంట్రీ ఇచ్చి మరింత హీట్ పుట్టించాడు. కోహ్లీ కూడా ఏమీ తగ్గలేదు. వచ్చిన వాళ్లకు వచ్చినట్టుగా ఆన్సర్ ఇచ్చేశాడు. చెప్పాలనుకున్నది చెప్పేశాడు. ఆ తర్వాత ఈ మ్యాటర్ దుమారం రేపింది. సోషల్ మీడియాలోనూ రచ్చకు కారణమైంది. అయితే వివాదం తర్వాత ఆసియా కప్ లో కోహ్లీ గంభీర్ ఎలా స్పందించబోతున్నారు అనేది ఆసక్తి రేపుతోంది. ఆసియా కప్పుకు ఎంపికైన కామెంటరీ ప్యానెల్లో భారత్ నుంచి రవిశాస్త్రి, గంభీర్, సంజయ్ మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్, దీప్ దాస్ గుప్తా ఉన్నారు. ఈ లిస్టులో దినేష్ కార్తిక్, ఆకాష్ చోప్రాకు చోటు దక్కలేదు. మరోవైపు విరాట్ కోహ్లీ ఫోకస్ మొత్తం ఆట మీదే ఉంది. విమర్శకులను పట్టించుకోకుండా తన బ్యాటింగ్ పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాడు. నిజానికి గతేడాది ఆసియా కప్పుకు ముందు కోహ్లీ బిగ్ స్కోర్ల కోసం ఇబ్బంది పడ్డాడు. పరుగుల రేసులో వెనుకబడినట్టు కనిపించాడు. అయితే కోహ్లీ మాత్రం తనను తాను నమ్మాడు. తన ఆట తాను ఆడేశాడు. ఇదే అంశంపై కింగ్ స్పందించాడు. ఆత్మవిశ్వాసంతో ఆట మీద దృష్టి పెట్టి మెరుగయానన్నాడు. ఇతరుల అభిప్రాయాల్లో అవసరమైన వాటిని స్వీకరిస్తానన్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు సాగడమే క్రికెట్ కెరియర్లో నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. తన బలాల మీద నమ్మకం ఉంచినందునే ప్రస్తుత స్థితికి రాగలిగానన్నాడు. నిజానికి కోహ్లీలా ఉండటం ఎవరికైనా కష్టమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. భారీ అంచనాలను అందుకోవడం అంత తేలిక కాదంటున్నారు. 2011 వన్డే వరల్డ్ కప్ లో ఆడినప్పటితో పోల్చితే ఈసారి వరల్డ్ కప్ లో కింగ్ మీద మరింత బాధ్యత పెరుగుతుందంటున్నారు. ఒత్తిడిని అధిగమించడం కోహ్లీకి అలవాటైన పని అయినా ఈసారి ఎలా రాణిస్తాడన్నదే టీమిండియాకు కీలకమంటున్నారు. మొత్తంగా ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ కు ఇంకా సమయం ఉన్నా విరాట్ గురించి మాత్రం జోరుగా చర్చ జరుగుతోంది.